దగ్గర ఉండాలి. వచ్చేస్తుంది ఫ్లెక్స్ ఈరోజు చౌక దుకాణాల ద్వారానే అంగన్వాడీలకు బియ్యం పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన టీఎస్ఈ పాస్ కార్యక్రమానికి వచ్చేసిన జాయింట్ కలెక్టర్ శ్రీ రాయశంకర్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి పారదర్శకతతో ఉండాలనే ఉద్దేశంతో సివిల్ సప్లైస్లో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. దాంట్లో అధికారులు కూడా కమిషనర్ గారి దగ్గర నుండి కింది స్థాయి వరకు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ వరకు కూడా ఒక క్రియాశీలకమైన బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తూ ఇవాళ ప్రజల సొమ్ము ప్రజలకు అందే విధంగా ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు. దాంట్లో భాగంగా ఇవాళ అంగన్వాడీల ద్వారా టీఎస్ఐ పాస్ ప్రతి దాన్ని కూడా ఏఈ పాస్ ద్వారా ఇవాళ అంగన్వాడీలకు బియ్యం ఇచ్చే కార్యక్రమం పెట్టాను. ఇది మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ తర్వాత స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత కరెక్ట్గా ఒక ఇంతకుముందు చెప్పినట్టు ఆ బియ్యం ఏదైతే ప్రభుత్వం ద్వారా వస్తుందో అది ప్రతి గర్భిణీ స్త్రీ కానీ బాలింతకు కానీ పిల్లలకు అందుతుంది. దానికోసం అని చెప్పి ఇప్పటికే అంగన్వాడీ వర్కర్లను వాళ్ళను టీచర్లుగా ప్రమోట్ చేసి మంచి జీతభద్యాలు ఇచ్చి ఆయాలకు కూడా మంచి జీతభద్యాలు ఇచ్చి ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా మా జాయింట్ కలెక్టర్ గారు ఈ సివిల్ సప్లైస్ విధానంలో సంచలనాత్మక మార్పులు తీసుకొచ్చి ఇక్కడ అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ అయ్యేలా చూస్తున్నారు. మొదట్లో ఇదంతా కంప్యూటర్ యుగం కాబట్టి కొంత అలవాటు లేదు కాబట్టి కొంత వేలుముద్రలు ఒకటం కానీ ఐరీస్ కానీ ఇవన్నిటిలో కొంత అనుసంధానం చేయట్లో కొంత ఇబ్బందులు ఉండొచ్చు. కానీ మునుముందు ఇది ప్రజలకు ఉపయోగపడడానికి ప్రభుత్వ డబ్బు ప్రజల డబ్బు దుర్వినియోగం కాకుండా ప్రజల డబ్బు ప్రజలకు అందడానికే ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనికి ప్రజలందరూ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా సహకరించాల్సింది.